హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై బస్సి బ్లాగ్ ఛానల్. ఇదే మనం నవలకి వెళ్ళబోతున్నాం అన్నమాట ఈరోజు. ఎందుకేంటి అని చెప్పి దీనికి అడగకండి. టాపిక్ ఏంటంటే చెప్తాను ఇప్పుడు మీకు. మనం నవలకి ఎప్పుడు వినాయకులను చూడబోతున్నాం అనమాట. అంటే మనకి ఎలాంటి టైప్లో డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు ఇచ్చారని చెప్పేసి అది మేము ఎవరెవరం వెళ్తున్నామంటే మా రోడ్ పోయినట్టు అతని మా ఫ్రెండ్స్ ఉన్నారు అదికి వెళ్ళాలని చెప్పి ఎందుకు వస్తుందంటే ఊకే మా గలీల పూర్వ అన్న వినాయకుడు ఇట్టుంటాను అన్న వినాయకుడు ఏంటి అన్న అని చెప్పేసి అడుగుతున్నా అనమాట. సరే అయితే మన గలీల పూర్వకి అడుగుతున్నారు. సరే వాళ్ళకి ఆ వీడియోలో మనం మొత్తం అంతా ఇవ్వడానికి నాగారంకి తెలుసు. నావలికి మనం బయలుదేరుతున్నాం అన్నమాట. చిన్న వినాయకుడు ఎంత ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకేం తెలుసు రేట్లు ఇట్లా అనేది. సరే తీరా మీరు ఎందుకు అట్లా మీరు ఇబ్బంది అయితే నేను మీ గురించి ఒక బ్లాగ్ అయితే వేసుకొని వస్తా అని చెప్పేసి వాళ్ళతో చెప్పిన అనమాట. మనం మనం ఇప్పుడు అందుకోసం అని చెప్పేసి రేట్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వినాయకులు ఉన్నాయని చెప్పి చూపెడబోతున్నాం. మా పొరలకి మీకు చూపడతారు కాబట్టి దాన్ని బట్టి మీరు వినాయకులు ఎట్లా ఉన్నాయని చెప్పి మీరు కమెంట్ బాక్స్ లో కొంచెం ఇవ్వండి. కమెంట్ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. పైనాక అయితే మనకి షెడ్లో పడికి అయితే వచ్చేసాను. నాయక్ అయితే అన్ని వినాయకులు బుక్ అయిపోయినాయి. ఇక్కడ మేము చూసినట్లయితే మొత్తం అన్ని సేమ్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ అయితే ఎలా ఉన్నాయంటే ఈసారి నాగూలో ఏంటంటే కొంచెం డిఫరెంట్ టైప్లో చేశారన్నమాట. ఇది ఇంకొక రోజులో మొత్తం అంతా వన్ వెరైటీ ఉంది. మళ్ళీ సెకండ్ రోజులో ఇంకో వెరైటీ ఉంది. మీకు ఒక వినాయకుని చూపెడతా ఇప్పుడు. అది అది దూల్పేటలో ఇక్కడ సేమ్ మోడల్ ఉంది. ఇదే మన దూల్పేట్ సంథింగ్ వినాయకుడు. సేమ్ ఇదే మోడల్లో దూల్పేట్లో మనకి 70-60,000 దాకా చెప్తున్నారు. ఇక్కడైతే 1,90,000 అని చెప్పారు. శివన్ తాండం దానికి ఆడుతున్నట్టు ఇచ్చారు ఫినిషింగ్. కానీ చూస్తుంటే చాలా అందంగా ఉంది, చూడవచ్చు మీరు ఇట్లా. అసలు నిజంగా ఎద్దని చూస్తుంటే నిజమైన దాకా ఉంది. చెప్పింది ఆ ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఇక్కడ అది ఇంకొక రో మొత్తం అంతా ఒకటే ఫినిషింగ్ ఇచ్చారు. నేను మా తమ్ముడు అనమాట. నా వీడియో దేమంటే తీయకుండా పక్కన వాళ్ళ వీడియో చూస్తుంది ఫ్రెండ్స్. అసలు విరాయి కిరీటం పెట్టలే కానీ కానీ కిరీటం తీసుకెళ్ళారంటే అందుకని ఇట్లా మామూలు పెయింట్ వేసి పెట్టేసారు. మామూలు మన పిల్లలు ఇట్లా ఉన్న గల్లలు పెట్టారంటే ఇట్లాంటి వినాయకులు మనకి సూటబుల్ అయిపోతుంది. దీని ప్రైస్ ఆల్మోస్ట్ ఒక 10-20,000 వచ్చేస్తుంది మనకి. ఫ్రెండ్స్ ఇది మహారాజు వినాయకుడు, చెప్పాను కదా సేమ్ మోడల్స్ అని. ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్ పెట్టేశారు అన్నమాట. మీకు ఇక్కడ శివుని చూస్తున్నారు కాబట్టి అంతా సేమ్ ఒకటే ప్యాటర్న్ కానీ కానీ కలర్స్లో మాత్రం డిఫరెంట్ అని అన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్లో ఒక వినాయకుడు ఉంది, దాని దగ్గర జూమ్ పెట్టి చూపెట్టుకోండి. నాకైతే వినాయకుడు చాలా చాలా నచ్చింది అన్నమాట. అది చాలా బాగుంది. అది నాకు ఇప్పుడైతే చాలా ఐ మీన్
మీకు ఒక టూ త్రీ డిజైన్స్ చూపెట్టిన మీకు కూడా. ఇప్పుడు చిన్న చిన్న వినాయక మనకి పక్కన బ్లాక్లో ఇట్లా ఉన్నాయన్నమాట. దానికి ఆ బ్లాక్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేద్దాం ఇక్కడ అయోధ్య అంటూ. కానీ డిజైన్స్ పిచ్ ఎక్కిపోతున్నాడు. లాస్ట్ టైం డిజైన్స్ ఇవ్వలేదు కానీ ఈసారి కొంచెం డిఫరెంట్ సెట్ ఇచ్చారు అన్నమాట. కానీ రేట్ రివ్యూస్ అట్లనే ఉన్నాయి వినాయకులు. ఇక్కడ మనం పూజ్య వినాయకుడు ఉన్నాడు లంబోదరుడు. ఇది కాలనీలో అయితే సెట్ అయిపోతుంది అనమాట. మనకి ఇట్లాంటి వినాయకుడు పెట్టాలంటే ఏమనిపిస్తుంది, ఎందుకు లేదు చిన్న వినాయకుడు అనుకుంటాను కానీ కానీ ఇదే వినాయకుడు పెట్టాలి, ఎందుకంటే లుకింగ్గా బుజ్జి బుజ్జి ఉంటుంది కాబట్టి. ఇక్కడ అదే టైప్లో పెద్ద విచ్చారు, ఇక్కడ చిన్న విచ్చారు అనమాట. అక్కడ వెళ్ళి లైక్ సేమ్ ఇట్లా డిఫరెంట్ చూపెడతాను నేను అక్కడ. ఇది వితౌట్ ఫినిషింగ్, ఇది విత్ ఫినిషింగ్. వచ్చేటప్పుడు ఇట్లా అనుకుంటూ వస్తే కనీసం మనకి ఆశీర్వాదం ఇస్తాను అన్నమాట. ఇదే సింపుల్ వచ్చి వీడియో తీసుకోకుండా ఇట్లా మనం దేవుణ్ణి స్మరిస్తూ రావాలి ఇక్కడ. స్మరిస్తూ అంటే ఏందన్నా? స్మరిస్తూ అంటే ఇట్లా దేవుని గుర్తు చేసుకోవాలన్నమాట. వద్దులే అన్న రాకుంటే. యాక్చువల్ అయితే నేను ఇక్కడికి స్వర్గలోకి వెళ్ళిపోయినా అనుకున్నాను, ఎందుకంటే శివుడు ఇంత పెద్ద శివుడు నేను ఆల్మోస్ట్ ఇక్కడ చూడలేను. ఇలాంటి వెరైటీ ఇచ్చినా ఉన్నారా? ఉంది కదా అన్న, ఆది యోగ ఉంది, ఎన్ని లేవానా? యాక్చువల్ అయితే మనకి ఈ రోజులో ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే రాంగ్ రూట్ దీనికి వెళ్దామని చూసినా రాంగ్ రూట్ కరెక్ట్ కానీ ఏ విధంగా అయితే మనం అక్కడికి వెళ్ళాలి కానీ వెళ్ళి తీరాలంటే చూసారు వచ్చిన మోడల్ ఏదో ఒక డిఫరెంట్ ఉంది. నేను చూపెట్టిన తీసుకో ఏదో ఒకటి అంటే చూడు టైకి. మా ఫ్రెండ్ చెప్తాడు భయా మీకు వినాయకు చెప్పడం బాగా ఎట్లున్నారా వినాయకుల కాలు చూడు అంటే మన అది యాగం ఫ్రెండ్స్ మనం చూసుకుని అయితే ఈసారి చాలా వెరైటీ వెరైటీ వచ్చినాయి మన వినాయకులు. చూసుకుంటే పిచ్చెక్కిపోతుంది అనమాట మనం. శివుడ గణేశుడు అన్నట్టుంది చూడు. దూరం నుంచి వస్తే అదే మోడల్, దూరం నుంచి మనం శివుడు అనుకుంటాం కాబట్టి దగ్గరకు వస్తే సార్ వినాయకుడు. మీకు వినాయకుడు వస్తే ఢిల్లీ నావల్కి వచ్చి బుక్ చేసుకోండి, ఎందుకంటే మనకి స్టాక్ ఎక్కువ ఉండట్లేదు. బుక్ అయిపోయింది ఆల్రెడీ. వినాయకులు మాత్రం ఈసారి తక్కువ లేదు. ప్రైజులు ప్రైజులు కూడా అట్లా ఉన్నాయి అనుకోరు. మీకు ఇప్పుడు డిఫరెంట్ వినాయకులు చూపెడతారు కన్నా తెలిపిందని కూడా మీకు అక్కడ చూపెడతారా అండి? ఎట్లా నడుస్తుంది నైట్కి బరాబర్ ఉంది ఇది పెట్టుకో మస్తు అయిపోతుంది. ఇస్తుంది సార్ బా చూసి కదా ఫ్రెండ్స్ తొమ్మిది పట్టుకొని ఉన్నాడు నైట్. ఇక్కడ పెయింటింగ్ అంటే అయితే ఇక్కడ ఇస్తారు కదా ఎవరో రాజు అంట, కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ రాజు అని ఉంటే దీన్ని చూపెట్టి కామెంట్ చేయండి. వెళ్ళికైతే సక్సెస్ఫుల్ చేస్తుందంటే వినాయకుడు 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 పోతా అంటే పోద్దని చెప్పి ఆపేస్తుంది వినాయకుడు.
అదే వినాయకునితో ఇంకా కొన్ని సంబంధం భక్తి దైవభక్తి. లడ్డు పెట్టాక బాటిల్ పెట్టుకో అని ఎంత ఫీల్ అవుతాడు బాయ్ ఎంత బాయ్ గణేష్ ఎంత 20,000 ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మనం దీనికి అన్ని సైడ్లో కవర్ చేసినాక లాస్ట్ ఒక షెడ్ కవర్ చేద్దామని అనుకున్న లోపల ఒక గుడి వినాయకులు కనవలేదు. అటువై ఇటువై ఇటే వచ్చినాము అంటే అసలు మాస్తుంది భయం మరా కాదంటావా తీసుకొచ్చిన నేను రేపు ఫ్యూచర్లో పని చేస్తాను తీసుకొచ్చిన అంతేనా గాయస్ మీకు వినాయకులు కావాలంటే మాత్రం వీటికి వచ్చేసారు రాహుల్ కళాకార్ మోడ్ పని చేసేటోడు ఉంటాడు ఈయన పోతురు అర్జెంట్ వాష్రూమ్ వస్తుందా ఏమో అర్థమవుతుందా మళ్ళీ దన్నాన పోతురు ఏమైంది వాష్రూమ్ వస్తుంది ఏంది మళ్ళీ అట్లా పోతురు దన్నాన ఇక్కడ వినాయకులు వచ్చేసి మన మట్టి వినాయకులు అసలు మనం చెప్పాలంటే ఇంకో ఎంత బాగున్నాయి వినాయకులు ఇవి చెప్పాలంటే మనం అసలు పర్యావరణాన్ని మనమే ఖరాబ్ చేస్తున్నాం ఈ మట్టి వినాయకులు పెట్టాలి యాక్చువల్లీ ఎంత బాగున్నాయి ఇంకో ఇడ కూడా ఉన్నాయి మంచిగా మట్టి వినాయకులు ఒక నాకు తెలిసి 4 ఫీట్స్ 3.5 4 ఫీట్స్ ఉంటాయి అనుకుంటా బాగున్నాయి లుకింగ్ కూడా మంచిగా ఉంది బాగా అండి ఎయిటీన్ బుక్ అయిపోయింది ఆల్రెడీ